ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పిల్లల జీవితాలతో రాజకీయం అసత్య ప్రచారాలతో అనర్థం. అసలు ఏం జరుగుతుంది సార్? ఈ గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అసలు అంటే గుడ్లవల్లేరుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లేక ఆ అధికార ప్రతిపక్ష డిజిటల్ మీడియా మధ్య ఒక వార్ నడుస్తుంది. ఇది వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేటువంటిది. వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే ఒక 5 గురు పిల్లల మధ్య జరిగినటువంటి ఒక ట్రయాంగిల్తో కూడినటువంటి ఒక లవ్ స్టోరీ. ఇది ఆ విధంగా అనేక మలుపులు తిరిగి ఇది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఒక భయాందోళన సృష్టించడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సరిగ్గా వాళ్ళకి ధైర్యాన్ని కల్పించలేకపోవడంతో ఇది ఒక వాతావరణంగా ఏర్పడింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఇందులో అలాంటిది కనుక ఏదైనా వీడియోలు లేదా అలాంటిది కనుక ఏదైనా జరిగినటువంటి సందర్భాలు కనుక ఉంటే మాత్రం దీనిపైన నిన్న మనం చెప్పినట్టుగా వాళ్ళని ఉరి తీయాల్సిందే. అలా కాకుండా గనక దీన్ని కావాలని చెప్పని ఒక కల్పితంగా దీన్ని కావాలని సృష్టించి ఒక అవాస్తవాన్ని ప్రచారం చేసి పిల్లల్ని విద్యార్థులని భయపెడదామని చెప్పని ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే మాత్రం అది ఎవరైనా సరే వాళ్ళని కూడా ఉరి తీయాల్సిందే. అలాగే విద్యార్థుల్లో కూడా కొంత అపోహలు సృష్టించడానికి కొంతమంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ అపోహలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది బయట నుంచి వచ్చి అపోహలు సృష్టిస్తున్నారని, అలాంటి అపోహలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆ గుడ్లవల్లేరు ఆ కాలేజీకి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది. ఎంతోమంది అక్కడ చదువుకొని ఎంతోమంది ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక దేశాలకి ప్రాంతాలకు వెళ్ళి సక్సెస్ అయినటువంటి వాళ్ళు. మరి అలాంటి వారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇలాగా వారిని ఆ కాలేజీని కావాలని కొంతమంది ఏమైనా కుట్రబన్ని ఆ కాలేజీని పరువు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏమైనా కుట్ర బనుతున్నారా, లేక జత్వానీ కేసుని తప్పించడం కోసం రాంగ్ రూట్ చేయడం కోసం ఈ వివాదాన్ని పెద్దది చేసి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేక ఏమైనా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఉన్నటువంటి అంశాలని రాజకీయంగా వాడుకునేందుకు లేదా వివాదం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఆ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలను మాత్రం ఖచ్చితంగా వెలిగితీయాల్సినటువంటి అంశం ఉంది. ఎవరు తప్పు చేసినా సరే శిక్షించాల్సిందే. అది ఎవరు కావాలని ప్రచారాలు చేస్తే, కావాలని వివాదాలు చేస్తే కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇది 1000 మంది విద్యార్థులకు సంబంధించి, 15,000 మంది విద్యార్థులు ఉంటారు అక్కడ, 15,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. అక్కడ మనం చూడగానే అక్కడ కనిపిస్తున్నారు 1000 మంది కనిపిస్తున్నారు, 15,000 మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థులు ఉంటున్నప్పుడు ఇదే కదా, మరి పోలీసులు అదేవిధంగా అక్కడ పోయినటువంటి అధ్యాపక బృందం కావచ్చు లేదా ఇతర కమిటీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా మొత్తం ఎతికినా కానీ ఎక్కడ ఒక కెమెరా కానీ లేదా ఒక అంశం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ కనపడలేదు అనేది ప్రాథమికంగా విద్యార్థుల సమక్షంలోనే జరిగినటువంటి దాంట్లో తేల్చేశారు. అంటే ఈ 15,000 మంది ఉన్నప్పుడు, అంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి జరిగిందని అంటే ఇదిగో ఇదిగో పాం పాం అంటే ఇదిగో పాం పాం కాదు అసలు మొత్తం వచ్చేసింది కోరి ఖర్చు కాటేసింది చంపేసింది అనే ప్రచారానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రచారాల కంటే కూడా వాస్తవాలని వెలికి తీయాల్సిన అంశం ఉంది. తప్పు చేస్తే ఉరి తీయాల్సిందే, తప్పు కావాలని దాన్ని ప్రచారం చేసి దాన్ని సృష్టించాలని చూస్తే వాళ్ళని కూడా శిక్షించాల్సినటువంటి అంశం ఉంది. ఇది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు విషయం, వాళ్ళ విద్యకు సంబంధించిన అంశం. ఇలాంటి వివాదాల్లో కనుక ఒకసారి ఇదయ్యి, ఇప్పుడు నేను అడిగాను ఆఫీసర్, నేను కూడా చెప్పాను, ఎవరైతే మరి వాళ్ళు ఉన్నారు కదా బాధితుల్ని తీసుకొచ్చి మీరు పెట్టవచ్చు కదా, మీరు వాళ్ళని అడగొచ్చు కదా అని అంటే దానికి సంబంధించి అలా చేస్తే వాళ్ళ కెరీరు మొత్తం ఆ 4 విద్యార్థుల కెరీర్ నాశనం అయిపోతుంది. వాళ్ళు మనం ఫేస్ పెడితే వాళ్ళు సెన్సిటివ్గా ఏమేమి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విద్యార్థుల్లో పలానా వాళ్ళని ఇప్పటికే చాలా పెద్ద చర్చ జరుగుతుంది. వాళ్ళు మేము తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా ఇలా మేము ఇది కాదు, మా పర్సనల్ ఫ్రెండ్షిప్, మా పర్సనల్ క్లోజ్నెస్ తోటి ఇదంతా జరిగిందనే దాన్ని వాళ్ళు కొంత చర్చ కూడా జరపడం జరిగిందని చెప్తున్నారు. దీనికి రాజకీయ రంగు కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే మనం చూసాం లోకేష్ గారు వాళ్ళ 3IIT ఎక్కడైతే నుంచి వీళ్ళు ఆహారం బాగాలేదని గొడవ చేస్తే ఆ 3IIT డైరెక్టర్ను కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం కదా పిల్లలది. మురళి,
ఒకసారి బయట చూద్దాం సార్. రోజా బాధిత రహితంగా మాట్లాడింది అసలు. ఒకసారి బయట ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. గుడ్ల వల్లేరు. కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. మురళిగా రెడీగా ఉన్నారు సార్? అంటే దీనికి మరి ఇంకొక రకంగా మొత్తం వస్తుంది అంటాను కదా. మరి జత్వాని ఆమె హీరోయిన్నే కదా, మరి ఆమె గురించి హీరోయిన్ చెప్పాలి కదా. మరి మేమే చేసాము, ఆమె తెచ్చాము, మేమే ఎత్తుకొచ్చాము, మేమే చేసాము, మేమే తప్పుడు కేసులు పెట్టాము, మా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చెప్పాలి కదా. మరి మొన్న ఇప్పుడు 10 అంశాలు జరిగినాయి, 10 అంశాల గురించి చెప్పాలి కదా. ఈ అంశం కూడా, ఈ జరిగినటువంటి ఏ అంశం అయితే ఉందో ఇది కూడా గత ప్రభుత్వం ఆమోదం జరిగింది కాబట్టి దానికి కూడా ఏదన్నా జరిగి ఉంటే దానికి ఆమె బాధ్యత వహించాలి, ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరే, ఇది ఒక చెప్పాను కదా, వాళ్ళ మీద బురదేస్తే వాళ్ళు దుడుచుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. రాజకీయంగా ఇంకా కూడా వాళ్ళలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. రైట్ మురళి, ఏంటి ఏంటి ఏమైంది ఇప్పుడు? గుడ్లవల్లేరుకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం అయితే కనుక విచారణ కొనసాగుతుంది సార్. రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరైతే హిడెన్ కెమెరా పెట్టని చెప్పేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ అమ్మాయిని పోలీసులు వారు స్వయంగా సమక్షంలోని ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి తీసుకెళ్ళి అక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ అమ్మాయిని, అదేవిధంగా ఆమె స్నేహితురాలని ఇద్దరిని కూడా విచారిస్తున్నారు సార్. అదేవిధంగా మరొక వైపు విజయ అనే యువకుడుని ఫస్ట్ రోజు అనుమానించారు, అతను కూడా కస్టడీలో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడిని కూడా ఈరోజు ఇద్దరిని కూడా విచారించడం జరిగిందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి 72 గంటల్లో ఆ విచారణ పూర్తి చేసి దాంట్లో ఏముందనే చెప్తామని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన నేపథ్యంలో విచారణ పూర్తి స్థాయిలో ఈరోజు అంతా కూడా కొనసాగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా హిడెన్ కెమెరాస్ పెట్టినట్టుగా కానీ అట్లాంటి వీడియోలు మళ్ళా అక్కడ వీడియో షూట్ అయితే అది తీసుకొచ్చి ఏదైనా ల్యాప్టాప్లో పెట్టడం కానీ లేదా మొబైల్లో షూట్ చేయడం కానీ దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అయితే ఇప్పటివరకు ఎక్కడికెక్కడా పోలీసులకి అయితే ఎక్కడ లభించలేదు సార్. ఆధారాలు కానీ అటువంటి వీడియోలు కానీ పోలీసులకు లభించలేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి దిశగా పోలీసులు కొంత విచారణ చేస్తున్నారని, అయితే అమ్మాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్నారు, అబ్బాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్న తర్వాత అసలు ఇది నిజంగా ఏమీ జరగకుండా ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవటానికి గల కారణాలు ఏంటని దిశగా కూడా సైబర్ క్రైమ్ టీమ్ను కూడా వేసి వారి ద్వారా కూడా విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. అయితే మొత్తం మీద ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఒక రాజకీయ రంగు పులిమేరు సార్. నిన్న ఏదైతే ప్రభుత్వం అంతా హామీ ఇచ్చి చంద్రబాబు గారు స్వయంగా పంపించిన తర్వాత వారందరూ వాళ్ళతో చెప్పి పంపించిన కొద్దిసేపటి అంటే రాత్రి దాదాపుగా 8 గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి మేము విద్యార్థులతో మాట్లాడతాం, కొంత అడావుడు చేస్తే పోలీసులు అనుమతించలేదండి. ఈ రోజు కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు, మేము వెళ్తాం విద్యార్థులతో మాట్లాడతాం, విద్యార్థులకు అన్యాయం జరిగింది. అయితే పోలీసులు ఏమైనా విద్యార్థులంతా సర్దు మణిగారు, ప్రస్తుతం వాళ్ళకి అందరికీ చెప్పాం, రేపు సాయంత్రానికి విచారణ పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఆ ఒక ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా పోలీసులు ఎవరిని కూడా అంటే వారినే కాదండి, ఏ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా లోనకి అనుమతించలేదని పూర్తిగా కాలేజీని కంట్రోల్లో తీసుకున్నారు సార్. రేపు సాయంత్రానికి విచారణ పూర్తి చేసి రేపు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి విచారణ వివరాలన్నీ కూడా ఎస్పీ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ గారు కానీ తెలియజేయనున్నారు సార్. రైట్ మురళి, నెక్స్ట్. ఓకే సార్, నెక్స్ట్ పోయే వాళ్ళని పోనివ్వండి లండన్ టూర్కి.